మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసిద్దాం. చేతి వంటలో వాళ్ళ చేతితో వంట చేసి మనల్ని ఫుల్ ఆకట్టుకోవడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేద్దాం. మరి వెల్కమ్ చెప్దాం ముందు. హాయ్. హాయ్. మీ పేరు? రూపా. రూపా గారు ఎక్కడ నుంచి వచ్చారు? బషీర్బాగ్ నుంచి. బషీర్బాగ్ నుంచి. ఓకే. సో రూపా గారు, ఈ రోజు మీరు బాగా వంట చేయాలి. ఆ చేస్తాను. ఓకే, రెడీగా ఉన్నారా? సో ఇక్కడ ఈవెంట్ కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? హిమబిందు. హిమబిందు గారు మీరు ఎక్కడ నుంచి? హైదరాబాద్. మియాపూర్. మియాపూర్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి, లేకపోతే ఇక్కడికి వచ్చాకేనా? ఇక్కడికి వచ్చాకే. ఇక్కడికి వచ్చాకే. సో ముందు పరిచయం లేదు. ఓకే, ఇప్పుడు పరిచయం అయిపోయిందిగా. సో మొత్తానికి ముందు ఎవరు వంట చేస్తారండి, మీరా? మీరా? రూపా గారు. సో రూపా గారు ఏం చేస్తున్నారు? నేను స్టఫ్డ్ బెండి చేస్తున్నాను. స్టఫ్డ్ బెండి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే అండి, స్టఫ్డ్ బెండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్టఫ్డ్ బెండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకుందాం. అదేంటండి? బేసన్. శనగపిండి. ఓకే, దీనికి ఏం అవసరం లేదా, జస్ట్ పాన్ ఫ్రై? జస్ట్ పాన్ ఫ్రై చేద్దాం లైట్ గా. సో ఇది స్టఫింగ్ కి యూస్ చేస్తారా? స్టఫింగ్ కి యూస్ చేద్దాం. సో రూపా గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ చేస్తున్నారు? నేను విరాట్ రైసెస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, సో మార్నింగ్ టు ఈవినింగ్ బిజీగా ఉంటారు. మరి వంటలు చేయడానికి తీరిక ఎప్పుడు? మార్నింగ్ ఏ చేసేసి వెళ్ళాలి కదా. ఇంకా ఇంట్రెస్ట్ ఆ మీకు వంటలు? బానే ఇంట్రెస్ట్. మా మమ్మీ డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారా? ఈటీవీలో రాజుగారు చేస్తూ ఉంటారు కదా, సలాడ్స్ ట్రై చేశాను, బానే వస్తాయి. ఓకే, సరిపోతుందండి. సరిపోతుంది. ఇది బౌల్ లో తీసేద్దాం. అందులో పెట్టేసుకోండి. శనగపిండి తీసుకుందాము. ఓకే, కొంచెం ముందు మనం ఇప్పుడు వేయించుకుని పెట్టుకున్న శనగపిండి. ఓకే, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ కొంచెం తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ బియ్యం రవ్వ. బియ్యం రవ్వ. ఓకే, తీసుకుందాం. నెక్స్ట్ జీరా పౌడర్. ఓకే, ప్లెయిన్ జీరా. జీలకర్ర పొడి. టేస్ట్ కి సాల్ట్, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, కారం. వేసి వాటర్ వేసి పేస్ట్ చేద్దాం. చూడండి ఎంత వాటర్ కావాలో, నేను కొంచెం కొంచెం వేస్తాను. కొంచెం చాలా. సో ఇదంతా పేస్ట్ లాగా బాగా వాటర్ వేసి కలిపేసుకోవాలి. సో బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా బెండకాయలు ఘాట్ పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో మనం అది స్టఫ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇది ఇందులో స్టఫ్ చేద్దాం, కొత్తిమీర యాడ్ చేద్దాము. ఇందులోనా? కొంచెం లైట్గా. ఇది అయిపోయింది కదా, పేస్ట్ రెడీ అయిపోయింది కదా, దీనిలో స్టఫ్ చేద్దాం. ఇప్పుడు స్టఫ్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రైకి పెట్టుకుందాం ఆయిల్. అందులో పెట్టండి, స్టఫ్ చేసుకున్నవన్నీ ఆ బౌల్లో పెట్టుకోండి. ఒకటేసారి అన్ని వేయించుకుందాం. ఇప్పుడు మీరు డీప్ ఫ్రై చేస్తున్నారా, పాన్ ఫ్రై చేస్తున్నారా? పాన్ ఫ్రై చేస్తున్నా. పాన్ ఫ్రై. ఫస్ట్ ఇది ఫ్రై చేద్దాం. కాజు, జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలా? దేనికి? గార్నిష్ కా? గార్నిష్. ఆయిల్ వేసి ఫ్రై చేయాలా? లైట్ గా ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. మొత్తం వేసేనా అండి? చూసుకోండి. వేసేయండి. సో కాస్త గార్నిష్ కోసం జీడిపప్పులు వేయించుకుని పెట్టుకోవాలి పక్కకి. ఆ తర్వాత కొంచెం పాన్ లో, సేమ్ పాన్ లో కాస్త ఆయిల్ వేసేసుకుని ఈ స్టఫ్ చేసుకున్న బెండీలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోండి. అయిపోయిందా? నేను తీస్తాను. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ పోద్దాం. సో ఇలా స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ ఈ ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోండి. ఇది సాంబార్ లో స్టఫ్ కింద రోటీకి బాగుంటుంది.
ఓకే రోటీకి రైస్ లో సైడ్ డిష్ లాగా బాగుంటుంది ఓకే ఒక్కొక్కటిగా వేసేసుకోండి పాన్ లో అయిపోయింది కదా స్టఫింగ్ ఇది కొంచెం ఫ్రై అయ్యాక రివర్స్ చేసుకోండి సో రెండు వైపులా చక్కగా కాల్ చేసుకుంటే స్టఫ్డ్ బెండీ రెడీ మూత పెడదామా పెట్టండి 2 మినిట్స్ పెడతాం ఎందుకంటే ఆ బెండీ లోపల గింజలు ఉంటాయి కదా వీటిలో టప్ప 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 వెళ్తాయి అవును సో కొంచెం కాస్త ఇవి వేగాలి వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం ఓకే సో చూసేద్దామా అండి అయిపోయిందేమో ఓకే సో చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఓకే సర్వ్ చేసేసుకుందామా బౌల్ ఇవ్వండి ఓకే సో అయిపోయింది మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు వేసుకుంటారా ఇది కొంచెం లైట్ గా గార్నిష్ చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర అయిపోయిందండి సూపర్ ఇచ్చేయండి ఓకే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు టేస్ట్ చూసి తప్పకుండా ఓకే సో స్టఫ్డ్ బెండీ రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం స్టఫ్డ్ బెండీ తయారు చేసుకునే విధానం ముందుగా బెండకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి ఒక పాన్ లో శనగపిండి వేసి వేయించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి జీలకర్ర పొడి ఉప్పు కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో స్టఫ్ చేసుకున్న బెండకాయలు ఉంచి వేయించాలి ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ బెండీ రెడీ